బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనలో చేరడం బాలినేనికి కలుస్తుందా లేదా, ఈ అంశం పక్కన పెడితే ఆయన జనసేనలో చేరకముందే ఆయన ఫ్లెక్సీలపై వారు కొనసాగుతుంది. తొలిసారి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దామచర్ల జనార్దన్ రెడ్డి వర్గం తొలగించింది. తర్వాత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపాలిటీ వాళ్లు తీసేశారు. ఇక ముచ్చటగా మూడోసారి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏకంగా గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవే ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కానీ బాలినేని ఫోటో వరకే ఫ్లెక్సీ చిరిగిపోవడం పలు అనుమానాలకు తావేస్తుంది. ఇది ఎవరి పని అయి ఉంటుందనే దానిపై బాలినేని వర్గం ఆరా తీస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైరామ్ అందిస్తారు. రైట్, ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైరామ్ అందిస్తారు. జైరామ్ చెప్పండి, మరి ఒంగోలులో చూసుకున్నట్టయితే ప్రస్తుతం బాలినేనికి అయితే ఆయన రేపు జనసేన కండువా కప్పుకుని ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఏర్పాటును చేసిన ఫ్లెక్సీలు అయితే చించివేయడం జరుగుతుంది. అసలు ఇది ఎవరు చేశారు, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయి, అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి బాలేశ్వరరెడ్డి రేపు జనసేన పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో గత 4 రోజుల నుంచి కూడా ఈ జనసేన పార్టీ బాలేశ్వరరెడ్డి వర్గీయులకు, అదే విధంగా టీడీపీ వర్గీయులకు అభ్యర్థన కూడా ఇప్పుడు సాగుతున్నాయి. ఆధిపత్య పోరైతే సాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా బాలేశ్వరరెడ్డి అడ్మలు ఏర్పడింది. ఈ ఫ్లెక్సీలను గత 4 రోజుల నుంచి అయితే ఇటు టీడీపీ వర్గీయులు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలేని వర్గీయులు అయితే దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఇటు బాలేని వర్గీయులకు, అదేవిధంగా ఇక్కడ టీడీపీ వర్గీయులకైతే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. మొత్తానికి ఈ రోజు చూసినట్లయితే రేపు బాలేని శ్రీనివాసరెడ్డి ఇటు జనసేన పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో అనేక ఈ చర్చి సెంటర్లలో, ఒంగోలులో చర్చి సెంటర్లతో పాటు మిగతా అన్ని చోట్ల అయితే ఈ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒంగోలులోని లాయర్పేట ఈ సెంటర్ లో ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం ఇటు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఈ బాలెన్స్ యొక్క ఈ ఫ్లెక్సీని అయితే చూపించేశారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ లాయర్పేటలో ఉన్న ఈ బాలెన్స్ ఫ్లెక్సీలో పెద్ద ఎత్తున అయితే వాళ్ళ అభిమానులు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నిన్న ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఒక్కసారిగా ఏర్పాటు చేయడంతో ఈరోజు తెల్లవారుజామున అయితే మొత్తం ఈ ఫ్లెక్సీ మొత్తం చించేశారు. ప్రస్తుతం ఇవాళ కూడా చూడొచ్చు. అయితే ఈ ఫ్లెక్సీలు చించుకోవడం పట్ల అయితే ఇటు బాలేని అభిమానులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతమానికి ఇక్కడ జనసేన పార్టీలోని కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట సార్ చెప్పండి, రేపు మాజీ మంత్రి బాలేని గారు రేపు జనసేన పార్టీ యుద్ధం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా మీ పార్టీ సంబంధించినటువంటి ఈ ఫ్లెక్సీని ఇక్కడ చించేశారు, ఏమంటారు? మే జనసేన పార్టీలోకి బాలేని రాకని ఆహ్వానిస్తూ జనసేన పార్టీ జిల్లా నాయకులుగా మేము వారికి ఫ్లెక్సీలను కట్టడం జరిగింది. రాత్రి కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పుకొని ఇటువంటి ఫ్లెక్సీలు చించారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఒంగోలులో ఇటువంటి ఈ రోజుకు కూడా ఇటువంటి విశ్వ సంస్కృతి రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారుకి నేను చేతులెత్తి జోడిస్తున్నాను. ఒంగోలులో ఎన్డీఏ కూటమి ధర్మం పాటించమని ఒంగోలులో తెలుగుదేశం నాయకులకు చెప్పండి. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఇటువంటి కవింపు చర్యలు పాల్పడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. బాలినేని వాసు జనసేనలో చేరినందువల్ల ఒక జనసేన పార్టీకే కాదు బలం, ప్రకాశం జిల్లా ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది. అది అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు కూడా గుర్తించాలి. మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎందుకంటే బాలెన్ ఫ్లెక్సీలను గత 4 రోజుల నుంచి కూడా ఇదే పని చేస్తున్నారు, ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు, చించేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా బాలిన వర్గీయులకు, విధంగా టీడీపీ వర్గీయులకు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒంగోలులో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది, ఏం చెప్తారు? ఈరోజు ఉదయాన్నే ఎస్పీ గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను మాట్లాడటం జరిగింది. అపాయింట్మెంట్ ఇస్తారు. ఇటువంటి చర్యలు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలి. వారనుకున్న నాయకులను కూడా గుర్తించి వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్పీ గారికి మేము కోరుకునేది ఏంటంటే ఒంగోలులో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. మేమైతే జన సైనికులైతేమి, బాలినేని వాసు గారైతేమి మేము సమన్వయం పాటిస్తున్నాము.
సో ఇది మొత్తానికి అయితే ఒంగోలులో బాలినేని వర్గీయులు ఏర్పరిచే ఈ ఫ్లెక్సీలను గత 4 రోజుల నుంచి కూడా అయితే ఇటు టీడీపీ వర్గీయులు తొలగిస్తున్నారు, అదేవిధంగా చించేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు జనసేన పార్టీలో కొంతమంది అయితే ఇవి చర్యలను అయితే ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఇది మొత్తానికి ఒంగోలులో ఏ క్షణం ఏం జరుగుతుందో ఏంటనేది కూడా ఒక హైటెన్స్ మాత్రం అయితే ఇక్కడ ఉంది. ఇది రైట్ జయరామ్, థ్యాంక్ యూ.